వెల్కమ్ టు ఫ్రెషర్స్ నో తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్కమ్ ట్యాక్స్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఓన్గా డీటెయిల్స్ చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, అఫీషియల్ నోటిఫికేషన్ది చెక్ చేయటం మర్చిపోకండి. ప్లస్ ఫ్రెషర్స్ నో వెబ్సైట్లో కనుక మీరు ల్యాండ్ అయితే డీటెయిల్స్ ప్లస్ డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్స్ అన్నీ ఒకే చోట దొరుకుతాయి, చెక్ చేయండి. అండ్ రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్లో ఫ్రెషర్స్ నో తెలుగు ఛానల్ జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది డైరెక్ట్గా జాయిన్ అవ్వడానికి. సో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ని కూడా యాక్సెస్ చేయడం మర్చిపోకండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రిక్రూట్మెంట్ అగేన్స్ట్ స్పోర్ట్స్ కోటా వాళ్ళకి 2 vacancies అనేవి రిలీజ్ చేశారు ఫర్ 2 various డిపార్ట్మెంట్స్. సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ అండ్ అదర్ కండిషన్స్, ఎట్లా అప్లై చేసుకోవాలి అన్ని మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారానే తెలుసుకున్నాము. సేమ్ అఫీషియల్ నోటిఫికేషన్లోనే మనకి వేరియస్ ఫార్మ్స్ కూడా అటాచ్ చేసి ఉంచారు ఫర్ వేరియస్ అదర్ కేటగిరీస్. సో అది కూడా మీకు ఇదే నోటిఫికేషన్లో కింద అటాచ్ చేస్తారు. సో చెక్ చేయడం మర్చిపోకండి. సేమ్ నోటిఫికేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు ఓన్గా చదవాలి అనుకుంటే కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. 2 posts మెన్షన్ చేశారు, ట్యాక్స్ అసిస్టెంట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ట్యాక్స్ అసిస్టెంట్కి అయితే 5 vacancies ఉన్నవి. దీంట్లో పే లెవెల్ 4 25,000 నుంచి 81,000 వరకు అండ్ ప్రీ రివైజ్ అయితే 5,200 నుంచి 20,000 వరకు, గ్రేట్ పే 2,400. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే 2 vacancies ఉన్నాయి, పే 18,000 నుంచి 56,000 వరకు, దీంట్లో గ్రేట్ పే వచ్చేసి 1,800. అండ్ నెక్స్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మీకు ఫర్దర్ అలవెన్సెస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రకారంగానే ఎంటైటిల్ అవుతారు. అండ్ అప్లికేషన్ ఫామ్ అనేది విత్ఇన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తేనే క్యాండిడేట్స్ని ఫర్దర్గా సెలెక్షన్ ప్రాసెస్కి ప్రొసీడ్ చేస్తారు. సో మీరు అప్లికేషన్ ఫామ్ని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, దీంట్లో నుంచి మీ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఇన్ పర్సన్ ఫ్రమ్ పబ్లిక్ రిలేషన్స్ సెక్షన్ నుంచి కూడా మీకు నో రిక్వెస్టెడ్ కాపీస్ అనేది ఇవ్వరు. మీరు అప్లికేషన్ తెచ్చుకోవాలి అనుకుంటే ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దాంతోపాటు రిలవెంట్ డాక్యుమెంట్స్ని ఎన్క్లోజ్ చేసి అప్లికేషన్ కవర్ ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఇన్ స్పోర్ట్స్ కోటా ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 2021-2022 అని క్లియర్గా రాయాలి. ఎన్వలప్ మీద రాసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు పంపించాలి. సో అప్లికేషన్స్ మీరు ఐదర్ పోస్ట్ లేదా ఇన్ పర్సన్గా అన్నా కూడా పంపించవచ్చు. ఫర్ దిస్ అడ్రస్ 31st December 2021 అనేది లాస్ట్ డేట్ టు అప్లై. అదే ఒకవేళ మీరు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండమాన్ నికోబార్ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి అయితే 14th January 2022 వరకు ఉంది టైం, ఓన్లీ ఫర్ దీస్ స్టేట్స్. అప్లికేషన్స్ ఒకవేళ లాస్ట్ డేట్ తర్వాత కనుక వస్తే నాట్ ఎలిజిబుల్, సో డిస్క్వాలిఫై చేస్తారు. టర్మ్స్ అండ్ కండిషన్స్, ఫస్ట్ మీరు ఎలిజిబిలిటీ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అని చదివి దెన్ ప్రొసీడ్ టు అప్లై. అప్లికేషన్స్ అనేది స్ట్రిక్ట్లీ ప్రొఫార్మా బేస్డ్ ప్రకారంగానే మీరు సబ్మిట్ చేయాలి. ఓన్లీ 1 అప్లికేషన్నే పర్ క్యాండిడేట్ సబ్మిట్ చేయాలి. ఒకవేళ క్యాండిడేట్ ఒక అప్లికేషన్ కన్నా ఎక్కువ అప్లికేషన్స్ కనుక పంపిస్తే పూర్తిగా అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ చేస్తారు. అప్లికేషన్స్ అనేది మీరు ఓన్లీ బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లోనే మీరు ఫిల్ చేయాలి ఇన్ ఇంగ్లీష్ యూజింగ్ బ్లాక్ ఇంక్ పెన్. అండ్ అప్లికెంట్స్ క్లియర్గా మీరు ఏదైతే పోస్ట్ మీరు అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్, ఒకవేళ దానికి కోడ్ ఉంటే దాని పోస్ట్ కోడ్ అనేది ప్రిఫరెన్సెస్ ఆర్డర్ ప్రకారంగానే మీరు అప్లై చేయాలి. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఎక్స్ ఇఫ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ ద పోస్ట్. ఒకవేళ మీరు పోస్ట్కి కనుక అప్లై చేయట్లేదంటే బ్లాంక్గా మాత్రం వదిలేయకండి, అక్కడ మెన్షన్ చేసినట్టు ఎక్స్ అని పెట్టాలి. ఏ పర్టికులర్ కాలంలో అప్లికేషన్లో మీకు ఒకవేళ అది రిలెవెంట్ కాకపోతే అట్లా ఎక్స్ అని పెట్టండి, బ్లాంక్గా మాత్రం నాది కాదు నాకు అప్లికబుల్ అవ్వదు ఈ కాలం అనేసి వదిలేయకండి. అండ్ నెక్స్ట్ ఫెయిలియర్ టు ఇండికేట్ ద పోస్ట్ మీకు లయబుల్ ఫర్ రిజెక్షన్. సో మీరు కనుక పోస్ట్ని క్లియర్గా క్లారిఫయింగ్గా మెన్షన్ చేయకపోతే మీ అప్లికేషన్ అనేది యాక్సెప్టబుల్ అవ్వదు. అప్లికెంట్స్ మీరు ఈ ప్రొఫార్మర్స్ ఆర్ ఫార్మ్స్ ఏదైతే ఉన్నదో మనకి మెన్షన్ చేస్తున్నారో ఈ ఫార్మ్స్కి ప్రకారంగానే మీరు అప్లికేషన్తో పాటు అటాచ్ చేయాలి. సో ఇది రెస్పెక్టివ్ స్పోర్ట్స్ అథారిటీస్ దగ్గర నుంచి సైన్ తేపించుకొని అప్పుడు మీరు అటాచ్ చేయాలి. సో మీకు ఫార్మ్ 1లో ఇండియన్ ఇన్ అండ్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తారు, ఫార్మ్ 2 అయితే మీకు స్టేట్ ఇన్ అ నేషనల్ కాంపిటీషన్, ఫార్మ్ 3 రిప్రజెంటింగ్ యూనివర్సిటీ ఇన్ ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్, ఫార్మ్ 4 అయితే రిప్రజెంటింగ్ స్టేట్ స్కూల్ టీమ్ ఇన్ నేషనల్ గేమ్స్ ఫర్ స్కూల్స్, ఫార్మ్ 5 అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ
performances conducted by Ministry of Education and Social Welfare. So itlaga ee vidhanga 5 forms anedi meeku kinda mention chestaru ide notification lo. Meeru edaithe represent chesi unnaro danni meeru fill chesi sports authority daggara meeru sign cheyipichukoni authorized ga meeru aa document anedi meeru submit cheyali. Next, eligibility conditions. Age. Tax assistant ki aithe 18 years minimum, maximum 27. Undalsina education, degree from a recognized university, danto paatu. Data entry speed of 8000 impressions per hour. Multitasking staff aithe minimum 18 years and maximum 25 age bar icharu. Deen ki matriculation or dani equivalent unte eligible to apply. Age relaxations for upper age limit 5 years varaku istaru for unreserved OBC and 10 years for SCST candidates ki of the sports persons. అండ్ ఇది గవర్నమెంట్ డైరెక్టివ్స్ ప్రకారంగా ప్లస్ మీరు ఆథరైజ్డ్ ఉన్న కాస్ట్ డాక్యుమెంట్స్ రెలవెంట్గా మీరు అటాచ్ చేస్తేనే మీకు ఈ పర్టికులర్ రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ కనుక చూస్తే మీరు ఏదైతే పార్టిసిపేషన్ చేస్తారో టోర్నమెంట్స్ కానీ ఈవెంట్స్ కానీ అది 2020, 2019, 2018 and 2017. సో 2017 నుంచి 2020 వరకు మీరు కనుక పార్టిసిపేట్ కనుక చేసి ఉంటే ఎనీ టోర్నమెంట్ ఆర్ ఈవెంట్స్ ఈ పర్టికులర్ క్రైటీరియాస్ ప్రకారంగా. సో ఇక్కడ ఇచ్చారు ఈ సెక్షన్స్లో ఏదన్నా కానీ మీరు ఈ ఇయర్స్లో మెన్షన్ చేసిన ఇయర్స్లో కనుక మీరు పార్టిసిపేట్ కనుక చేసి ఉంటే ఫామ్ ఫిల్ చేసి సైన్ చేయించుకొని అప్లికేషన్తో మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్తో పాటు అటాచ్ చేయండి. సో ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ కానీ ఈవెంట్స్ లైక్ ఒలింపిక్స్, వరల్డ్ ఛాంపియన్షిప్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఫర్ రీజనల్ ఇంపార్టెన్స్, ఏన్షియన్ గేమ్స్ కానీ, కామన్వెల్త్ గేమ్స్ కానీ, అదర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ లైక్ SAF గేమ్స్, డొమెస్టిక్ టోర్నమెంట్స్ గేమ్స్, నేషనల్ ఫెడరేషన్ గేమ్స్, డొమెస్టిక్ టోర్నమెంట్స్, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్, నేషనల్ స్కూల్ గేమ్స్, నేషనల్ ఫిజికల్ ఎఫిషియన్సీ లేదా డ్రైవ్ సర్టిఫికేట్ హోల్డర్స్. సో ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. ఇది కూడా మీకు 2017 నుంచి 2020 వరకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకే ఇది ఎలిజిబుల్. సో ఫార్మ్స్ అనేది ప్రాపర్గా ఫిల్ చేయండి. ఆన్సెక్షర్ ఏ నుంచి మీకు ఫార్మ్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. లిస్ట్ ఆఫ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఈచ్ గేమ్ అండ్ స్పోర్ట్కి. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్, రోయింగ్ అన్నిటికీ 7 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ సెలెక్షన్ క్రైటీరియా ఫ్రమ్ ద క్యాండిడేట్స్, అప్లికేషన్స్ ఫస్ట్ స్క్రూటైజ్ చేస్తారు, దాని తర్వాత ట్రయల్ బేస్డ్ రిటర్న్ టెస్ట్ అనేది, దాంట్లో క్వాలిఫైయింగ్ అవుతేనే క్యాండిడేట్స్ని ఫర్దర్ అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. క్యాండిడేట్ సెలెక్ట్ అయిన లిస్ట్ మాత్రం మీకు అఫీషియల్ వెబ్సైట్లో మీకు దొరుకుతుంది. టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేయడం మర్చిపోకండి. సక్సెస్ ఫర్ ది అబౌ టెస్ట్ కన్ఫైజ్ ఇన్ ద రైట్ ఆఫ్ ది అపాయింట్మెంట్. సో మీరు కనుక ట్రయల్స్ అండ్ రిటర్న్ టెస్ట్ పాస్ అయితేనే ఫర్దర్ అపాయింట్మెంట్ అనేది ఫర్ ద పోస్ట్ కన్సిడర్ చేస్తారు. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ 2 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో అప్లికెంట్స్ అందరినీ ర్యాంక్ పడతారు అకార్డింగ్ టు ద పోస్ట్ అప్లైడ్ బేసింగ్ ఆన్ యువర్ కరెంట్ ఫార్మ్స్ ఆర్ అచీవ్మెంట్స్. సో మీరు ఫార్మ్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తారు కదా, సో ఆ ఫార్మ్స్ని బట్టి ర్యాంక్ వైజ్ అంటే ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత నేషనల్ వైజ్, తర్వాత స్టేట్, అట్లాగా మీకు పారామీటర్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఫస్ట్ ర్యాంకింగ్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఫీల్డ్ ట్రయల్ ఉంటుంది టు చెక్ ద ఫిట్నెస్ లెవెల్. ఫీల్డ్ ట్రయల్స్ అయిన తర్వాత మీరు ఇచ్చిన కరెంట్ ఫామ్ ఇవాల్యుయేషన్ని బట్టి మీకు ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని రిటర్న్ టెస్ట్కి ప్రొసీడ్ చేస్తారు. రిటర్న్ టెస్ట్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది. ట్యాక్స్ అసిస్టెంట్ కానీ ఎంటీఎస్ కానీ మీకు ఇంగ్లీష్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ బేస్డ్ క్వశ్చన్స్, క్వశ్చన్స్ ఏ దీంట్లో ఉంటాయి, జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, న్యూమరికల్ అబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్. ఈ పర్టికులర్ సెక్షన్స్ మీద ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. క్యాండిడేట్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో రిటర్న్ టెస్ట్లో వాళ్ళని ట్రయల్స్కి పిలుస్తారు. అగ్రిగేట్ మార్క్స్ని బట్టి సెకండ్ ఫేజ్ ట్రయల్స్. సో ర్యాంక్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత ట్యాక్స్ అసిస్టెంట్ పోస్ట్ మీకు డేటా ఎంట్రీ టెస్ట్ అనేది తీసుకోవాలి. డేటా ఎంట్రీ టెస్ట్ ఫర్ ట్యాక్స్ అసిస్టెంట్ అది ఓన్లీ 15 మినిట్స్కి ఉంటుంది ఎగ్జామినేషన్. ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఫీల్డ్ ట్రయల్స్లో మీ ఇది కోచిలోనే జరుగుతుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు అటెండ్ అట్ యువర్ ఓన్ ఎక్స్పెన్స్. మీ ఓన్ అరేంజ్మెంట్స్, మీ ఓన్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ని బట్టే మీరు ట్రయల్స్కి అటెండ్ అవ్వాలి. క్యాండిడేట్స్ రిటర్న్ ఎగ్జామినేషన్లో పాస్ అయిన వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేసి ఫీల్డ్ ట్రయల్స్కి వెళ్తారు. దాన్ని బట్టి మీకు మార్క్స్ వస్తుంది. దాంట్లో మీరు సెలెక్ట్ కనుక అయితే
ఫర్దర్ అపాయింట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఒకవేళ క్యాండిడేట్ అనేబుల్ టు టేక్ ద ఫిట్నెస్ టెస్ట్ ఆర్ హ్యావింగ్ టేకింగ్ ద ఫిట్నెస్ టెస్ట్ నాట్ ఫౌండ్, వాళ్ళని ఫర్దర్ కన్సిడరేషన్ అనేది క్వాలిఫయింగ్ రిటర్న్ ఎగ్జామినేషన్కి అపాయింట్మెంట్ కన్సిడర్ చేయొచ్చు. సో డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ బట్టి మీకు ఫర్దర్ అపాయింట్మెంట్ అనేది ఉంటుంది. అప్లికెంట్స్ షుడ్ ఎన్క్లోజ్ దీస్ కాపీస్, ఏంటివి, మెట్రికులేషన్ ఆర్ SSLC, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, స్పోర్ట్స్ ఆర్ గేమ్ సర్టిఫికేట్స్, కాస్ట్ సర్టిఫికేట్ ఇన్ ప్రూఫ్ ఆఫ్ కాస్ట్ ఒకవేళ అప్లికబుల్ అయితే మీ కాస్ట్ సర్టిఫికేట్, అది కంపల్షన్ కాదు, ఇఫ్ అప్లికబుల్ అన్నారు సో ఆప్షనల్. స్పోర్ట్స్ అచీవ్మెంట్ సర్టిఫికేట్స్ అనేది మీకు ఆథరైజ్డ్ ఉన్న కాంపిటెంట్ అథారిటీ నుంచే మీరు సైన్ చేసుకుని రావాలి. ఒకవేళ ఆల్రెడీ వర్కింగ్ కనుక అయితే NOC సర్టిఫికేట్ ఫ్రమ్ ద ప్రెసెంట్ ఎంప్లాయర్ మీరు తీసుకురావాలి. ఫ్రమ్ ఎనీ ఎంప్లాయర్, లైక్ మీరు ఏదైతే ఆర్గనైజేషన్ నుంచి ఉన్నారో, ఏ పర్టికులర్ స్టేట్ సెంట్రల్ అని ఏమీ లేదు, ఎనీ బాడీ ఆఫ్ వర్కింగ్ కనుక ఉంటే రెలవెంట్ NOC సర్టిఫికేట్ అనేది మీరు తీసుకురావాలి. సెలెక్ట్ క్యాండిడేట్స్ ప్రొబేషన్ పీరియడ్కి 2 ఇయర్స్కి ఉంటుంది అండ్ రెలవెంట్గా గవర్నమెంట్ డైరెక్టివ్స్ ప్రకారంగానే ఫర్దర్ పాలసీస్ ఇంప్లిమెంట్ అవుతాయి. నెక్స్ట్, ఎనీ సార్ట్ ఆఫ్ క్యాన్వాసింగ్ కానీ మిస్కండక్ట్ ఆర్ డ్యూప్లికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ కనుక ఉంటే క్యాండిడేట్ని రిజెక్ట్ చేస్తారు. ప్రిన్సిపల్ ఆఫ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అనే వాళ్ళకి దట్ ప్యానల్ ఆఫ్ డెసిషన్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఈ వేకెన్సీస్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవ్వచ్చు ఆర్ క్యాన్సిల్ అని అవ్వచ్చు. ఏమైనా అప్డేట్స్ కోసం అఫీషియల్ వెబ్సైట్ని టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి అండ్ అథారిటీ డెసిషన్ అనేది విల్ బీ ఫైనల్. సో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు అప్డేట్లో ఉండాలి అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ని టైం టు టైం చెక్ చేస్తే కనుక మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఒకే చోట దొరుకుతుంది. అండ్ నెక్స్ట్, ఇదే నోటిఫికేషన్లో మీకు ఫార్మ్స్ ఉంటాయని చెప్పాను, ఇక్కడ నుంచి ఫార్మ్స్ ఉంటాయి. అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్, సో అప్లికేషన్ ఫామ్ ఇట్లా ఉంటుంది. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ట్యాక్స్ అసిస్టెంట్కి అయితే ట్యాక్స్ టిఎస్. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి మీరు అప్లై చేయట్లేదు అంటే ఎక్స్ అని పెట్టాలి. సో అది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ అటెస్టెడ్ బై గెస్టెడ్ ఆఫీసర్, అది గుర్తుపెట్టుకోండి, జస్ట్ పేస్ట్ చేసి పంపించడం కాదు. నెక్స్ట్ ఇస్ క్యాపిటల్ లెటర్స్లోనే ఫిల్ చేయాలి యువర్ బయోడేటా, అడ్రస్ అండ్ ఎస్పెషలీ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వడం మర్చిపోకండి. బికాజ్ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ ఇస్తే కన్ఫర్మేషన్స్ అని ఫర్దర్ కరస్పాండెన్స్కి యూస్ అవుతుంది కాబట్టి యాక్టివ్ అండ్ వర్కింగ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్, ఇట్లాగే మీకు రెలవెంట్గా అన్ని ఫార్మ్స్ ఉంటాయి. ఇది డిక్లరేషన్, లాస్ట్కి వచ్చేసాము. సిగ్నేచర్, ఫుల్ నేమ్, ప్లేస్, డేట్. సిగ్నేచర్ సిగ్నేచర్ లా చేయండి, క్యాపిటల్ లెటర్స్లో పెట్టమన్నారు కదా అనేసి సిగ్నేచర్ కూడా క్యాపిటల్ లెటర్స్లో పెడితే అప్లికేషన్ డిస్క్వాలిఫై చేస్తారు. సో సిగ్నేచర్, ఫుల్ నేమ్ దగ్గర మాత్రం అగైన్ బ్లాక్ లెటర్స్లో. నెక్స్ట్ ఫార్మ్ 1, ఇది మీరు ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో కనుక మీరు ఇండియాని రిప్రజెంట్ కనుక చేసి ఉంటే ఈ ఫామ్ ఫిల్ చేసుకోవాలి. అట్లాగే మీకు నెక్స్ట్ కనుక చూస్తే, నెక్స్ట్ ఫామ్లో మీరు ఇండియాని నేషనల్ కాంపిటీషన్లో కనుక రిప్రజెంట్ చేసి ఉంటే ఈ ఫామ్ ఫిల్ చేసుకోవాలి. ఇది మీరు మళ్ళీ కాంపిటెంట్ అథారిటీ నుంచి సైన్ చేసుకుని తీసుకురావాలి. ఫార్మ్ 3, మీ యూనివర్సిటీని ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్లో కనుక రిప్రజెంట్ చేసి ఉంటే ఈ పర్టికులర్ ఫామ్ ఫిల్ చేయాలి. ఏ యూనివర్సిటీ నుంచి మీరు రిప్రజెంట్ అయ్యారో, ఏ యూనివర్సిటీని మీరు రిప్రజెంట్ చేశారో అదంతా మీరు ఇక్కడ పెట్టాలి. ఫార్మ్ 4, మీ స్టేట్ స్కూల్ టీమ్ని నేషనల్ గేమ్స్ ఫర్ స్కూల్స్ ఎక్కడన్నా రిప్రజెంట్ చేసి ఉంటే ఫార్మ్ 4 ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఫార్మ్ 5 అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ పర్ఫార్మెన్స్, సోషల్ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది కనుక మీరు రిప్రజెంట్ కనుక చేసి ఉంటే ఇది మీరు ఫిల్ చేయాలి. సో ఇట్లాగా మీకు 5 ఫార్మ్స్ ఉన్నాయి. అండ్ సెక్షన్ ఏలో మీకు డీటెయిల్స్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద రెలవెంట్ స్పోర్ట్స్ ఈవెంట్స్, ఈవెంట్స్లో మీకు ఏ సర్టిఫికేట్ వచ్చింది, ఏమైనా అవార్డ్ వచ్చిందా, ఏ పొజిషన్లో మీరు ఆ పర్టికులర్ స్పోర్ట్ని మీరు ఉన్నారు. సో 3 పర్ఫార్మెన్సెస్, ఏ ఇయర్లో ఎంతవరకు వచ్చింది. సో 2017 నుంచి కన్సిడర్ చేస్తారని చెప్పాను కాబట్టి 2017, 2018, 2019, 2020 ఈ 3 ఇయర్స్లో మీరు ఏ ఇయర్లో మీరు ఏ ఈవెంట్ రిప్రజెంట్ చేశారు, ఈవెంట్లో మీరు ఏ స్పోర్ట్, అది స్పోర్ట్లో మీకు ఏం పర్టికులర్ ప్లేస్ వచ్చింది, అవార్డ్ నేమ్ ఏంటి, సర్టిఫికేషన్ నేమ్ ఏంటి అనేది ఇక్కడ మీరు పెట్టాలి. సో ఇక్కడ పెట్టారు క్లియర్గానే, డేట్, ప్లేస్ ఎక్కడ ప్లేస్, నేమ్ ఆఫ్ ద టోర్నమెంట్, ఎన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశారు, మీరు ఏ పొజిషన్, ఫస్ట్ వచ్చిందా, సెకండ్ వచ్చిందా, థర్డ్ వచ్చిందా అనేసి. సో ఇక్కడ లాస్ట్లో మీకు డీటెయిల్స్ అండ్ దెన్ సిగ్నేచర్. సో ఇట్లా మీకు సేమ్ నోటిఫికేషన్లో అన్ని ఫామ్స్ అటాచ్ చేసి ఉన్నారు. సేమ్ నోటిఫికేషన్ ఇన్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది కాబట్టి చెక్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.